गुड आफ्टरनून स्टूडेंट्स मनम भारत देश परिश्रम संबंध रेंडव भागम चुप्कुन्ना गत पाठ देश भारत देश परिश्रम एदुदल प्रभुत्वं इलांटी प्रोत्साहकमैनटुवंटि चर्यलु तीसुकुन्नदि అదే విధంగా పరిశ్రమలను ఏ ప్రదేశాలలో నెలకొల్పబడితే అవి అభివృద్ధి చెందుతాయి అదే విధంగా బృహత్ పారిశ్రామిక వ్యవస్థలు అంటే ఏమిటో మనం గత పాఠంలో చెప్పుకోవడం జరిగింది అదే విధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి వస్త్ర పరిశ్రమలో మరియు నూలు వస్త్ర పరిశ్రమ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది ఈరోజు మనం వ్యవసాయము దాని ఉత్పత్తులపై ఆధారపడినటువంటి పరిశ్రమలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలుగా మనం పేర్కొనడం జరిగింది దాంట్లో భాగంగా ఉన్నటువంటి పరిశ్రమే జనపనార పరిశ్రమ భారతదేశంలో మొదటిసారి జనపనార మిల్లును 1859వ సంవత్సరంలో కోల్కతా దగ్గర రిష్రా ప్రాంతంలో స్థాపించడం జరిగింది 1859వ సంవత్సరంలో మొదటి జనపనార మిల్లు కోల్కతా దగ్గర రిష్రాలో స్థాపించడం జరిగింది ఈ జనపనారకు సంబంధించినటువంటి వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానం ఆక్రమించడం జరిగింది ఎగుమతుల విషయంలో ఈ జనపనార వస్తువులకు సంబంధించినటువంటి ఎగుమతుల విషయంలో మొదటి స్థానం బంగ్లాదేశ్ అయితే రెండవ స్థానం భారతదేశం సో భారతదేశంలో దాదాపు సుమారుగా 70 జనపనార మిల్లులు ఉన్నాయి అయితే వీటిల్లో అనేకం ఈ జనపనారకు సంబంధించినటువంటి అనేక మిల్లులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉందంటే ఎస్ పశ్చిమ బెంగాల్లోని మరి హుగ్లీ నదీ తీరం వెంట పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నదీ తీరం వెంట దాదాపు 98 కిలోమీటర్ల పొడవు 3 కిలోమీటర్ల వెడల్పుతోటి ఈ జనపనార మిల్లు ఎక్కువగా ఈ హుగ్లీ నదీ తీర ప్రాంతంలోనే స్థాపించబడడం జరిగింది మరి ప్రత్యేకంగా ఈ హుగ్లీ నదీ తీర ప్రాంతంలోనే ఎందుకు స్థాపించారు దాని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే ఎస్ ఆ హుగ్లీ నదీ తీర ప్రాంతంలో జనపనారకు సంబంధించినటువంటి వస్తువులు ఎక్కువగా అంటే జనపనారను ఉత్పత్తి చేసే ప్రాంతాలు ఆ హుగ్లీ నదీ తీర ప్రాంతానికి దగ్గరగా ఉండటం జరిగింది సో జనపనార వస్తువులను ఉత్పత్తి ప్రాంతాలు హుగ్లీ నదీ తీర ప్రాంతానికి చాలా దగ్గరగా ఉండటం చేత అదేవిధంగా రోడ్డు రవాణా రైలు మార్గాలు చాలా తక్కువగా ఖర్చుతోటి ఎక్కువ దూరం ప్రయాణించడానికి అంటే రోడ్డు మార్గాలు కానీ రైలు మార్గాలు కానీ నీటి మీద రవాణా కానీ చాలా తక్కువ ఖర్చుతోటి రవాణా చేయడానికి ఆ వస్తువులకి ఇక్కడ ఎక్కువగా అవకాశం ఉంది అదేవిధంగా చుట్టుపక్కల రాష్ట్రాలైనటువంటి బీహార్ కానీ అటు ఒడిశా కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ కానీ ఆ చుట్టుపక్కల రాష్ట్రాలైనటువంటి ఆ ప్రాంతాల నుంచి
చాలా తక్కువ రేటుకి కార్మికులు అందుబాటులోకి రావడం కావచ్చు. ఈ విధంగా అదేవిధంగా ఈ హుగ్లీ నది తీర ప్రాంతం పక్కనే ఉన్నటువంటి కోల్కతాకి పెద్ద పట్టణ కేంద్రమే. ఆ పెద్ద పట్టణ కేంద్రం అనేటువంటి కోల్కతాలో మరియు అనేక రకాలైనటువంటి ఆ యొక్క జనపనారకు సంబంధించిన పరిశ్రమలకు కావలసినటువంటి అనేక సౌకర్యాలు, ఇప్పుడు బ్యాంకులు కావచ్చు, బ్యాంకింగ్ రంగం కావచ్చు, బీమా కావచ్చు, మరియు రేవు సౌకర్యాలు కావచ్చు, ఇలా అనేక అవకాశాలు ఈ హుగ్లీ నది తీరం పక్కన పరిశ్రమను స్థాపించడానికి అవకాశాన్ని కూడా జరిగింది. సో జనపనార సంబంధించినటువంటి పరిశ్రమ మిల్లులు హుగ్లీ నది తీరం పక్కనే ఎందుకు ఎక్కువగా స్థాపించబడి ఉన్నాయంటే దాని వెనుకొక కారణం ఆ యొక్క వస్తువుల ఉత్పత్తి కావచ్చు, కార్మికులు అందుబాటు కావచ్చు, రవాణా మార్గాలు కావచ్చు, మరియు పెద్ద పట్టణ కేంద్రం నుండి కోల్కతా వంటి పట్టణాలు చాలా దగ్గరగా ఉండడం చేత అక్కడ అనేక రకాల సౌకర్యాలు ఆ యొక్క జనపనార పరిశ్రమకు అందుబాటులో ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం జరిగింది. అదేవిధంగా జనపనార పరిశ్రమ మరియు ప్రత్యక్షంగా దాదాపు 2.61 లక్షల మందికి ఉపాధిని కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా జనపనార పరిశ్రమ చిన్న సన్నకారు రైతులు కూడా వాళ్ళు జనపనార వస్తువులు ఉత్పత్తి చేసే విధంగా మరి వాళ్ళకి మంచి అవకాశాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ జనపనారకు బదులుగా రసాయనకంగా అంటే రసాయనికంగా తయారు చేసేటువంటి వస్తువుల నుంచి ఇటు బ్రెజిల్ కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, అనేక దేశాల నుంచి ఎదురవుతున్నటువంటి ఆ యొక్క పోటీని ఈ జనపనార పరిశ్రమ ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే జనపనారకు బదులుగా రసాయనంగా తయారు చేసినటువంటి వస్తువులను నుంచి అనేక దేశాలు జనపనారకు బదులుగా రసాయనిక ఎరువులు ఉపయోగించి అనేక వాటిని ఉత్పత్తి చేస్తున్నారు. వాటికి సంబంధించిన పోటీ ఈ జనపనార పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇక్కడ జనపనారను ముఖ్యంగా ఈ జనపనారను ప్యాకేజింగ్కి తప్పనిసరిగా ఉపయోగించాలని చెప్పేసి ప్రభుత్వము ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. తత్ఫలితంగా ఈ జనపనార వస్తువులకు మంచి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఇవి జనపనారకు బదులుగా మనం ఎక్కువగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ లాంటి మరి పదార్థాలను బాగా వాడుతున్నాం. ఆ ప్లాస్టిక్ లాంటి పదార్థాలను ఈ యొక్క ప్యాకేజింగ్ కానీ మిగతా వస్తువులను కానీ వాడడం చేత అవి భూమిలోకి చిరిగిపోయేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. తత్ఫలితంగా అనేక రకాలైన కాలుష్యం అనేది గురి కావడం జరుగుతుంది. అదే జనపనారను ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా ఇది ప్రకృతిలో కలిసిపోయి పర్యావరణానికి హాని కలిగించకుండా ప్రకృతిలో చిరిగిపోయే ప్రకృతిలో కలిసిపోయే పదార్థం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జనపనార వస్తువులకు జనపనార ఉత్పత్తులకు మంచి గిరాకీ కూడా పెరగడం జరిగింది. ఇక అదేవిధంగా 2005 సంవత్సరంలో జాతీయ జనపనార విధానాన్ని ప్రభుత్వం సూచించడం జరిగింది. జాతీయ జనపనార విధానం. ఈ జాతీయ జనపనార విధానం ఏం చెప్తుందంటే జనపనారకు సంబంధించిన వస్తువుల యొక్క నాణ్యత పెంచడం కావచ్చు, అదేవిధంగా జనపనార యొక్క రైతులకు మంచి ధర లభించేలా చూడటం కావచ్చు, అదేవిధంగా జనపనార యొక్క ఆ యొక్క పండించిన పంట ఆ యొక్క హెక్టార్ల దిగుబడులు పెంచడం కావచ్చు. సో ఇలా అనేకమైనటువంటి ఉద్దేశాలతో 2005లో జాతీయ జనపనార విధానాన్ని రూపొందించడం జరిగింది. ఈ విధంగా జనపనార పరిశ్రమకు ఖచ్చితంగా ప్రభుత్వం మరి ప్రపంచవ్యాప్తంగా జనపనార వస్తువులకు గిరాకీ డిమాండ్ పెరగడం చేత ఖచ్చితంగా ఈ పరిశ్రమ అనేది అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ముఖ్యంగా ఇది పర్యావరణానికి హాని కలిగించినటువంటి వస్తువు కాబట్టి దీన్ని ప్రపంచవ్యాప్తంగా దీనికి గిరాకీ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది జనపనార సంబంధించి పరిశ్రమ. ఇక ఆ తర్వాత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలోనే మరొక పరిశ్రమ ఏంటంటే పంచదార పరిశ్రమ. ఈ యొక్క పంచదార పరిశ్రమ అనేది ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశం 2nd ప్లేస్లో ఉంది. ముఖ్యంగా ఈ యొక్క పంచదారకు సంబంధించి
కండసారి చక్కెర మరియు బెల్లం ఇలాంటి ఉత్పత్తిలో దాదాపు మనది మొదటి స్థానం ఉంది భారతదేశం. ముఖ్యంగా ఈ పంచదారకు సంబంధించిన పరిశ్రమలో మెటీరియల్ ఏంటి, ముడి సరుకు ఏంటంటే చెరుకు, చెరుకు గడలు. ఈ చెరుకు గడలను మరి పంచదార పరిశ్రమలకు రవాణా మార్గాల ద్వారా చేరవేయడం జరుగుతుంది. ఈ రవాణా మార్గాల ద్వారా ఎక్కువగా రవాణా మార్గాల ద్వారా చేరవేయడం ద్వారా ఈ చెరుకు గడలో ఉన్నటువంటి సుక్రోజ్ పర్సెంటేజ్ చాలా తగ్గుతూ వస్తుంది. అంటే రవాణా దూరం పంచదార పరిశ్రమకు చెరుకు ఉత్పత్తి కేంద్రాలకు మధ్య గ్యాప్, అంటే దూరం ఉండటం వల్ల ఆ యొక్క దూరం ప్రాంతాన్ని నుంచి రవాణా మార్గంలో చేరవేయడం వల్ల పంచదార పరిశ్రమకు ఆ చెరుకు గడలో ఉన్నటువంటి సుక్రోజ్ పర్సెంటేజ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దాదాపు మనకి ఈ పంచదార పరిశ్రమ మనకి ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాల్లోనే దాదాపు 60% మిల్లులు దాకా ఉన్నాయి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ కావచ్చు, మరి రవాణా బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో దాదాపుగా 460 చక్ర మిల్లులు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రంలోనే చాలా ఎక్కువ శాతం చక్ర మిల్లులు ఉండడం జరిగింది. మరి ఇక్కడ ఈ పరిశ్రమ ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతంలోకి, దక్షిణ భాగంలోకి, ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతాల్లోకి ఎక్కువగా ఈ పరిశ్రమలు అనేది, పంచదార పరిశ్రమలు అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా కేంద్రీకృతం అవుతుంది. కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరుకు గడలలో సుక్రోజ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల, అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక రకాలటువంటి రవాణా సౌకర్యాలు కావచ్చు, మరి ముఖ్యంగా కార్మికులు అందుబాటు కావచ్చు, ఇవన్నీ ఉండటం వల్ల ఈ మహారాష్ట్ర పరిస్థితి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకించి దక్షిణ భాగం పశ్చిమ రాష్ట్ర యొక్క మహారాష్ట్ర ప్రాంతాల్లో మరి ఎక్కువగా కేంద్రీకృతం అవుతుంది. కాబట్టి మరి ఈ పంచదార పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలండి. సంవత్సరంలో కొన్ని నెలల పాటు మాత్రమే పని ఉంది ఇక్కడ. అదేవిధంగా ఈ పంచదార ఉత్పత్తిలో అంతగా సమర్థత లేని ఉత్పత్తి విధానాలు మరియు కర్మాగారాలకు చేర్చడంలో ఆలస్యం కావచ్చు, చెరుకు పిప్పి యొక్క ఉపయోగాలు లేకపోవడం కావచ్చు, సో ఇలా ఉపయోగాలు పెంచడం వంటివి కావచ్చు, ఇలా అనేక రకమైన సమస్యలని పంచదార పరిశ్రమ అనేది ఎదుర్కొనడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పంచదార పరిశ్రమ అనేది మరి వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత మనకి ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమ తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి ఖనిజ ఆధారిత పరిశ్రమ. ఎస్, ఖనిజ ఆధారిత పరిశ్రమ. ఖనిజ ఆధారిత పరిశ్రమ అంటే ఎస్, ఖనిజాలను లోహాలను ఉపయోగించుకొని, అంటే ఖనిజాలను లోహాలను ముడి సరుకులుగా ఉపయోగించుకొని మరి ఉపయోగించే పరిశ్రమని ఖనిజ ఆధారిత పరిశ్రమలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ భారతదేశం యొక్క మరి భౌగోళిక స్వభావాన్ని బట్టి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో అనేక రకాలైన ఖనిజాలు లభ్యం కావడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశం యొక్క ద్వీపకల్ప ప్రాంతంలో, ద్వీపకల్ప భూభాగంలో ఈ యొక్క ఇనుము మరియు ఉక్కు కర్మాగారాలకు సంబంధించిన ప్రధానమైన ఖనిజాలు ఈ యొక్క ద్వీపకల్ప భూభాగంలో ఎక్కువగా దొరుకుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలోనే ఈ ఖనిజాధారిత పరిశ్రమలైనటువంటి ఇనుము ఉక్కు కర్మాగారాలకు పరిశ్రమలు ఎక్కువగా ద్వీపకల్ప భూభాగంలోనే కేంద్రీకృతం అవుతున్నాయి. అదేవిధంగా ఇదే ద్వీపకల్ప భూభాగంలో ఈ ఇనుము ఉక్కు పరిశ్రమలకు, కర్మాగారాలకు కావలసినటువంటి మరి యంత్రాలు నడవాలంటే సాంప్రదాయ ఇంధన వనరులు కావాలి. అవి బొగ్గు కావచ్చు, పెట్రోలియం కావచ్చు, సహజమైనటువంటి వాయువులు కావచ్చు, అవి కూడా ఎక్కువగా ఈ ద్వీపకల్ప ప్రాంతంలోనే దొరుకుతాయి. కాబట్టి ముఖ్యంగా భారతదేశం ద్వీపకల్ప భూభాగంలో ఇనుము ఉక్కు కర్మాగారాలు అనేవి ఎక్కువగా మరి లభ్యం కావడం జరుగుతుంది. మరి ఇనుము ఉక్కు కర్మాగారాలు అనేది మౌలికమైనటువంటి పరిశ్రమలు, అంటే ఇటు భారీ స్థాయి పరిశ్రమలకు, మధ్య తరహా పరిశ్రమలకు కావలసినటువంటి భారీ యంత్రాలను ఉత్పత్తి చేసేటువంటి యొక్క పరిశ్రమలే ఇనుము ఉక్కు పరిశ్రమలు. మరి ఈ ఇనుము ఉక్కు పరిశ్రమలకు ఇవి అనేది మౌలిక పరిశ్రమలు, ఇవి మౌలిక పరిశ్రమలు,
మౌలిక పరిశ్రమలు. మరి ఈ ఉక్కు పరిశ్రమలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇంజనీరింగ్ వస్తువులు కావచ్చు, భవన నిర్మాణ సామాగ్రి కావచ్చు, రక్షణకు సంబంధించిన పరికరాలు కావచ్చు, వైద్యానికి సంబంధించిన పరికరాలు కావచ్చు, మరి దూరవాణికి సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, శాస్త్రీయమైనటువంటి మరి పరికరాలు కావచ్చు, అనేక వినియోగదారి వస్తువులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ కూడా మరి ఉక్కు అనేది చాలా కీలకమైనటువంటి అవసరం. సో దేశ ప్రగతికి దేశమైనటువంటి అభివృద్ధికి కీలకమైనటువంటి అభివృద్ధి ఉక్కు ప్రగతిగా సూచికగా ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ మనకి మరి ఈ యొక్క ఉక్కు గట్టిగా ఉండేలా తయారు చేయడానికి భారతదేశం మరి మాంగనీస్ కూడా అవసరం అవుతుంది. మరి ఇనుప ఖనిజం కోక్కు బొగ్గు సున్నపురాయి 4:2:1 నిష్పత్తిలో అవసరం కావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉక్కు అనేది అంటే భారీ స్థాయిలో మరి అనేక మార్గ రవాణా సౌకర్యాలకు సంబంధించినది కావచ్చు, లేదా మరి ఉత్పత్తి అనేక పరిశ్రమలు అవి ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల యంత్రాలకు కావచ్చు. సో అంటే భారీ స్థాయిలో యంత్రాలకి రవాణా సౌకర్యాలకి యంత్రాలకి అన్నింటికి కూడా మూలం ఈ ఇనుముకు పరిశ్రమలే. ఇనుముకు పరిశ్రమల ఆధారంగా మాత్రమే అవి తయారు చేసిన యంత్రాల ఆధారంగా మాత్రమే పరిశ్రమలు మరి వేరే పరిశ్రమలు ఉపయోగించుకొని అనేక రకాలైన వస్తువుల్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశం దాదాపు ఏటా 32.8 మిలియన్ టన్నుల మరి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో ముడి ఉక్కు ఉత్పత్తిదారులలో దాదాపు 9వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ విధంగా దుక్కైనము ఉత్పత్తిలో మాత్రం మొదటి స్థానంలో ఉంది భారతదేశం. ఇది ఖనిజ ఆధారిత పరిశ్రమ సంబంధించిన ఇనుము ఉక్కు కర్మాగారం. రెండవది అల్యూమినియం శుద్ధి కర్మాగారం. ఎస్, అల్యూమినియం భారతదేశానికి సంబంధించినటువంటి లోహ పరిశ్రమలలో అల్యూమినియం అనేది దాదాపు 2nd ప్లేస్ని ఆక్రమించడం జరిగింది. ఇక్కడ అల్యూమినియం అనేది చాలా తేలికగా ఉంటుంది, తుప్పు పట్టదు, వేడిని బాగా ప్రసరింపజేస్తుంది, దృఢంగా మలుచుకోవచ్చు. మరి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం ఆ యొక్క వస్తువుల్ని మలుచుకునేటువంటి అవకాశం. సో ఇక్కడ మరి దీనిని ఈ అల్యూమినియం అనేటువంటి దాన్ని మరి దేని తయారీలో ఉపయోగిస్తుంటే, ఎస్, విమానాల తయారీలో మరియు పాత్రల తయారీలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. విమానాల తయారీలో పాత్రల తయారీలో ఈ అల్యూమినియం అనేటువంటి దాన్ని ఎక్కువగా ఉపయోగించబడుతుంది. అనేక పరిశ్రమల్లో ఉక్కు, రాగి, జింకు మరియు సీసం వంటి అనేక రకాలైనటువంటి వాటికి ప్రత్యామ్నాయంగా ఈ అల్యూమినియం అనేది ఆదరణ పొందడం జరుగుతుంది. ఈ అల్యూమినియంకి సంబంధించి భారతదేశంలో దాదాపు 8 కర్మాగారాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒడిశా తీసుకున్నట్లయితే ఒడిశాలో 4 అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ భువనేశ్వర్ ఉంది. అదేవిధంగా బాల్కో, భారత్ అల్యూమినియం కంపెనీ, అల్యూమినియం శుద్ధి కర్మాగారం, ఈ రెండు ఒడిశాలో ఉంది. అదేవిధంగా తమిళనాడులో కూడా అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఉంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మరి ఇలా దాదాపు 8 కర్మాగారాలు ఈ యొక్క కేరళ మరియు మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్, 1, 2, 3, 4, 5, 6 ఈ యొక్క 2 మొత్తం 8 అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు భారతదేశంలో ఉన్నాయి. సో కాబట్టి ఈ అల్యూమినియం శుద్ధి కర్మాగారాలలో ఉపయోగించేటువంటి బాక్సైడ్ అనేటువంటిది కూడా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ యొక్క అల్యూమినియం శుద్ధి కర్మాగారాలలో మరి ఈ బాక్సైడ్ అనేటువంటి ఇది చాలా పెద్ద మొత్తంలో అవసరము. ఈ పరిశ్రమలను నెలకొల్పడానికి క్రమం తప్పకుండా విద్యుత్ సరఫరా ఉండాలి, మరియు తక్కువ ధరకు ముడి పదార్థాలు సరఫరా అనేది చాలా కీలకమైన పాత్ర పోషించడం జరుగుతుంది. ఇది అల్యూమినియం యొక్క పరిశ్రమ. అదేవిధంగా మూడవది రసాయనిక పరిశ్రమలు.
ఈ రసాయన పరిశ్రమలో కూడా దాదాపు స్థూల దేశ ఉత్పత్తిలో 3% ఆఫ్ షేర్ 3% మాట ఈ యొక్క దీని నుండి రావడం జరుగుతుంది ఈ రంగం నుంచి. ఈ యొక్క రసాయన పరిశ్రమకు సంబంధించి మనకి ముఖ్యంగా కార్బన ఆర్గానిక్ మరియు అనార్గానిక్ ఇవి ఇవి కీలకమైన పాత్ర పోషణ జరుగుతుంది. ఈ రసాయన పరిశ్రమలో చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే గంధకీకాములు కార్బన రసాయన మూలకాలలో ముఖ్యంగా గంధకీకాములు. ఈ గంధకీకాములం అనేది సాధారణంగా మరి రసాయనిక ఎరువులు సింథటిక్ దారాలు ప్లాస్టిక్ మరియు జిగురు అద్దకం ఇలాంటి వాటిల్లో ఎక్కువగా వాడటం జరుగుతుంది. అదేవిధంగా నత్రికాములు క్షార పదార్థాలు మరియు సోడా యాష్ గాజులకు సంబంధించినవి సబ్బులకు సంబంధించినవి డిటర్జెంట్కు సంబంధించినవి మరియు కాగితం తయారీకి సంబంధించినవి మరియు కాస్టిక్ సోడా ఇలాంటివన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయంటే రసాయనిక పరిశ్రమలకు ఎందుకు వస్తాయి. దారాలు కావచ్చు, సింథటిక్ కావచ్చు, రబ్బర్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, అద్దకం కావచ్చు, రంగులు కావచ్చు మరియు అదేవిధంగా మందుల తయారీకి ఉపయోగించే పెట్రోల్ రసాయనాల వంటివన్నీ కూడా ఈ యొక్క కర్బన రసాయనాలకు సంబంధించిన దాంట్లో భాగంగా రావడం జరుగుతుంది. ఇది రసాయనిక పరిశ్రమ. రసాయన పరిశ్రమలతో పాటు రసాయన ఎరువుల పరిశ్రమ సాధారణంగా మనము రసాయనిక ఎరువుల పరిశ్రమ అంటే మనకేమొస్తుంది, ఎస్ యూరియా, భాస్వరం మరియు నత్రజని, అమోనియం ఫాస్ఫేట్ ఇలా మనకి పొటాషు ఇవన్నీ కూడా రసాయనిక ఎరువుల పరిశ్రమకు ఉదాహరణ కిందకి వస్తాయి. ముఖ్యంగా మనకి పొటాష్ నిల్వలు ఎక్కువగా లేకపోవటం వల్ల మనం ఇతర దేశాల నుంచి ఈ యొక్క పొటాష్ నిల్వలను దిగుమతి చేసుకుంటాం. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా మనమే ఉత్పత్తి చేస్తున్నాం. సో అంటే పొలాలకు కావలసినటువంటి అనేక రసాయనికమైనటువంటి ఎరువులు అవి యూరియా కావచ్చు, నత్రజని కావచ్చు, భాస్వరం కావచ్చు మరియు పొటాష్ కావచ్చు. మరి వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఇవి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. నత్రజని ఎరువుల ఉత్పత్తిలో భారతదేశంది థర్డ్ ప్లేస్. ఈ నత్రజని మిశ్రమం తయారు భారతదేశంలో దాదాపు ఒక 57 కర్మాగారాలు ఉన్నాయి. 57 కర్మాగారాలు భారతదేశంలో. సో ఈ విధంగా మరి భారతదేశానికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 10 రకాల ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి. ముఖ్యంగా రసాయనిక ఎరువుల పరిశ్రమకు సంబంధించి గుజరాత్లోని హజీరా వద్ద ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సహకార రంగంలో ఒక పరిశ్రమ కూడా ఉంది. ఇక్కడ మనకి ఇది హరిత విప్లవం తర్వాత, ముఖ్యంగా హరిత విప్లవం తర్వాత ఈ రసాయనిక ఎరువుల పరిశ్రమలకు సంబంధించినటువంటి ఒక పరిశ్రమలు చాలా వేగంగా వృద్ధి చెందినవి. ముఖ్యంగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాల్లో మరియు ఈ యొక్క రసాయనిక ఎరువుల్లో సగం దాకా ఉత్పత్తి జరుగుతుంది. ఇది రసాయనిక ఎరువుల పరిశ్రమ. ఇంకా నెక్స్ట్ది సిమెంట్ పరిశ్రమ. సిమెంట్ పరిశ్రమను మొట్టమొదటిసారిగా 1904 మొదటి సిమెంట్ కర్మాగారాన్ని చెన్నై ప్రాంతంలో స్థాపించడం జరిగింది. మరి ఈ విధంగా చెన్నై ప్రాంతంలో స్థాపించినటువంటి మొదటి కర్మాగారము మరి స్వతంత్రం తర్వాత ఈ యొక్క పరిశ్రమ చాలా ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. ముఖ్యంగా సిమెంటు పరిశ్రమ అంటే మనకి ఇంటి నిర్మాణాలలో మరియు కర్మాగారాల నిర్మాణంలో
వంతెన నిర్మాణంలో ఆనకట్ట నిర్మాణంలో మరి రోడ్ల నిర్మాణంలో విమానాశ్రయ నిర్మాణంలో వాణిజ్య తీరా చెప్పుకుంటూ పోతే ప్రతి దానికి కూడా చాలా కీలకమైనటువంటి మెటీరియల్ ఏంటంటే సిమెంట్. సిమెంట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ యొక్క సిమెంట్ వాడకంలో ముఖ్యంగా సిమెంట్ని దీనికి సంబంధించినటువంటి ఏ వేడి పెట్టి సిమెంట్ తయారు చేస్తుంటే సున్నపు రాయి, సిలికా మరియు జిప్సం. సో సున్నపు రాయి, సిలికా, జిప్సం మరియు అల్యూమినియం ఈ పరిశ్రమకు, సిమెంట్ పరిశ్రమకు కావలసిన కీలకమైన ముడి పదార్థాలు ఏంటంటే సున్నపు రాయి, సిలికా, జిప్సం, అల్యూమినియం. ఈ నాలుగు కూడా ముఖ్యమైనటువంటి ముడి పదార్థాలు, అవసరం, పెద్ద ఎత్తున అవసరం. మరి ఈ సిమెంట్ పరిశ్రమకు వీటితో పాటు ఇంకా ఏమేమి అవసరం అంటే, ఎస్, ఈ సిమెంట్ పరిశ్రమకు రైలు రవాణా కూడా చాలా కీలకమైనటువంటి అవసరం. పెద్ద మొత్తంలో ఆ సిమెంట్ బస్తాలను పెద్ద మొత్తంలో రవాణా చేయడానికి, ఇతర ప్రాంతాలకు తరలించడానికి మరియు రైలు రవాణా మార్గాలు అనేవి చాలా అవసరం. అదేవిధంగా దీంతో పాటు మరియు ఇంకేం కావాలి అంటే, ఎస్, బొగ్గు మరియు విద్యుత్ సరఫరా కూడా ఈ యొక్క సిమెంట్ పరిశ్రమకు కావాలి. బొగ్గు మరియు విద్యుత్ కూడా మరి ఈ యొక్క సిమెంట్ పరిశ్రమకు కావాలి. ఈ విధంగా రోడ్లు, రోడ్ల నిర్మాణంలో, విమానాశ్రయ నిర్మాణంలో దాదాపు మరియు ఇళ్ల నిర్మాణంలో అనేకంగా ఈ యొక్క సిమెంట్ని ఉపయోగించడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆధునికమైనటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సిమెంట్ పరిశ్రమలో అనేకమైనటువంటి ఆధునిక సంస్కరణలు ప్రవేశపెట్టి, సాంకేతిక విజ్ఞానం ప్రవేశపెట్టి దేశ ప్రగతికి ఎంతో కొంత ఉపయోగపడటం జరుగుతుంది. దాదాపు 128 పెద్ద మరియు 332 చిన్న సిమెంట్ కర్మాగారాలు మరి ఈ యొక్క దేశంలో జరిగింది. జువారి సిమెంట్ కావచ్చు, సువర్ణ సిమెంట్ కావచ్చు, రకరకాల సిమెంట్, ఇండియా సిమెంట్ కావచ్చు. సో రకరకాల కంపెనీస్ అనేవి భారతదేశంలో ఉన్నాయి. సిమెంట్ యొక్క నాణ్యత పెరగడం చేత తూర్పు దేశాలకు మరి తూర్పాసియా దేశాలకు, గల్ఫ్ దేశాలకు మరి ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలకు మన దేశంలో ఉన్న సిమెంట్ చాలా ఎక్కువ క్వాలిటీ ఉండటం వల్ల వాటికి గిరాకీ పెరిగింది. మన దేశం మరి ఈ విధంగా తగినంత మనుగడను సిమెంట్ పరిశ్రమ అనేది మన దేశానికి అందించడం జరుగుతుంది. ఇది సిమెంట్ పరిశ్రమకు సంబంధించినటువంటి విషయం. ఇక ఆ తర్వాత ఆటోమొబైల్ పరిశ్రమ. ఈ యొక్క ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి ఆటోమొబైల్ వాహనాలు కావచ్చు, సరుకులను ప్రయాణికులకు రవాణా సౌకర్యాలను అందిస్తాయి. ఆటోమొబైల్ వాహనాలు అనేవి మరి ప్రయాణికులకు సరుకులను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేయడానికి కానీ, మనుషులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోకి పోవడానికి కానీ సాధారణంగా ఈ ఆటోమొబైల్ వాహనాలు అనేవి మరి రవాణా సౌకర్యాలను అందించడం జరుగుతుంది. ఏంటి ఆటోమొబైల్ వాహనాలు అంటే, ఎస్, లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, ఆ తర్వాత కార్లు కావచ్చు, ఆ తర్వాత ఆటోలు కావచ్చు, మోటారు సైకిళ్ళు కావచ్చు, ద్విచక్ర వాహనాలు, మోటార్ సైకిల్ కావచ్చు మరియు 3-చక్ర వాహనాలు కావచ్చు. ఇలా ఇవన్నీ కూడా దేశంలో పలు కేంద్రాల్లో ఈ యొక్క వీటికి సంబంధించినటువంటి పరిశ్రమలు అనేవి ఉండడం జరిగింది. అవి ఉత్పత్తి అవటం జరుగుతుంది ఈ ఆటోమొబైల్. ఇక్కడ 1991 తర్వాత నూతన ఆర్థిక విధానం ప్రవేశపెట్టబడిన తర్వాత పరిశ్రమలను, అంటే పరిశ్రమను స్థాపించాలంటే చాలా సరళతరమైనటువంటి విధానాలు ఉండటం వల్ల ఇక్కడ ఈ ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించిన అనేక కంపెనీలు ఈ ప్రాంతాల్లో, బహుళజాతి మల్టీనేషనల్ కంపెనీస్ అనేవి ఈ ప్రాంతంలో భారతదేశంలో ఏర్పాటు కావడం జరుగుతుంది. మరి ఆటోమొబైల్ వాహనాల యొక్క వినియోగం మితిమీరి ఉండటం వల్ల దేశంలో వాతావరణం మొత్తం కూడా కలుషితమైనటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి భారతదేశంలో మరి ప్రజా రవాణాలు
మరి తగినటువంటి సాధనాలు లేకపోవడం వల్ల మరి ఈ యొక్క భారతదేశంలో ఆటోమొబైల్స్ రంగం పెరుగుదల అనేది ముఖ్యంగా ఉంది. కాబట్టి ఈ పరిశ్రమలు ఢిల్లీ, గుర్గావ్, ముంబై, మరి పూణే, చెన్నై, కోల్కతా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, జంషెడ్పూర్, బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండడం జరిగింది. ఇది ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి. ఇక లాస్ట్ది సమాచార సాంకేతిక విజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ. వీటికి సంబంధించి మనకి టీవీలు కావచ్చు, చరవాణి కావచ్చు, మొబైల్ కావచ్చు, రేడియో కావచ్చు, టెలిఫోన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన పరిశ్రమ కిందకు వస్తాయి. భారతదేశ ఎలక్ట్రానిక్స్కు రాజధాని ఏంటి అంటే ఎస్ బెంగళూరు. మరి భారతదేశ ఎలక్ట్రానిక్స్కి రాజధాని అంటే బెంగళూరు. మరియు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇవన్నీ పరిశ్రమలన్నీ కూడా భారతదేశంలో ఐటీ రంగానికి ఎంతో కృషి చేస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మరి అనేక రకాలైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి భారతదేశంలో ఉండడం జరిగింది. ఇది ఐటీకి సంబంధించిన పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్ అనేటువంటి పరిశ్రమ. దీంతో రెండో భాగం కంప్లీట్ అయింది.